నేను లేను. ఆ సమావేశం తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారిని మర్యాద పూర్వకంగా కలిసా, ఆయన్ని కలవటం కోసం వచ్చాను. నేను ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మీటింగ్లో నేను లేను, నేను ప్రొడ్యూసర్ కాదు కాబట్టి ఆ మీటింగ్లో నేను లేను. అంచేత ఆ డీటెయిల్స్ దేని గురించి జరిగింది అన్నదే నాకు ఐడియా లేదు. నేను ఒక ప్రొడ్యూసర్, ఇండస్ట్రీతో హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ స్నేహితులే, అందుకని అందరూ కలిసి వచ్చాము. ఎందుకంటే నాకు కళ్యాణ్ గారిని కలవాలనుకున్నాను కాబట్టి రాజకీయంగా ఆయన కలవడానికి నేను వచ్చాను. సినిమా ఇండస్ట్రీ పరంగా నిర్మాతలు వచ్చాను. ఇప్పుడు ఎల్లుండు సినిమా రిలీజ్ ఉంది కాబట్టి మరీ హైయెస్ట్ కాస్ట్లీయెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఎవర్ మేడ్ ఇప్పటిదాకా దత్ గారి సినిమా కలిగి. సో దానికి గతంలో ఉన్న జీవో ప్రకారం ఆ రిలీఫ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఇండస్ట్రీ అభివృద్ధి ఆంధ్రాలో ఎలాగ అభివృద్ధి చేయాలి అనే దాని మీద కూడా చర్చలు జరిగినట్టుగా తెలుసు. ఆయన కళ్యాణ్ గారి సినిమాని ఇబ్బంది పెట్టారు కాబట్టి నిర్మాతల ఇబ్బందులు కళ్యాణ్ గారికి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం సినిమా ఇండస్ట్రీ అదృష్టం, అంతకుమించి నేనేం చెప్పలేను. సినిమా ఇండస్ట్రీ అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రావటం. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ డెఫినెట్గా పచ్చగా ఉంటుంది అనేది నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఒక పొలిటీషియన్గా. థ్యాంక్ యూ. సమస్యలేదు సార్, పరిష్కారం అయిపోతే డెఫినెట్గా అవుతుంది. ఎప్పుడు అవ్వబోతుంది, ఇంకెప్పుడు అవుతుంది సార్? ఓకే ఓకే.